హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎం మరి వీడియోలో చూస్తున్నారు కదా. వాషింగ్ మిషన్ లో బడ్జెట్లో వాటర్ ట్యాంక్ లేకపోయినా సరే అతి సునాయాసంగా ఉపయోగించుకోవచ్చు. చాలామంది వాటర్ ట్యాంక్ లేదు కదా, వాషింగ్ మిషన్ ఎలా వాడాలి అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా వాడుకోవచ్చు. మీకు వాటర్ ట్యాంక్ లేకపోయినా సరే చక్కగా ఈ వాషింగ్ మిషన్ ఉపయోగించుకోవచ్చు. చాలా లో బడ్జెట్లో వాషింగ్ మిషన్లు కోరుకునే వాళ్ళకి స్కైజీన్ చూస్తున్నారు కదా 6,000 రూపాయల లోపే ఈ వాషింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మీకు పూర్తిగా అన్బాక్సింగ్ చేసి ఈ వాషింగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో చాలా నచ్చుతుంది, మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా చక్కగా వచ్చింది ఈ వీడియో. ఇప్పుడు ముందుగా మనకి ఈ వాషింగ్ మిషన్ గురించి చెప్పాలంటే మనకి స్కైజీన్ జంబో చూసారు కదా, ఈ విధంగా వాషింగ్ మిషన్ అనేది రావటం జరుగుతుంది. ఈ వాషింగ్ మిషన్ మనకి ఈ మూత ఎదరక కొద్దిగా లాగి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఎదరక లేపటం, ఇలా ఓపెన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న ఐటమ్స్ ముందుగా మనం చూద్దాం. ఈ వాషింగ్ మిషన్కి వచ్చేదానికి వాడటం చాలా సింపుల్. తర్వాత వచ్చేదానికి ఎక్కడికి కావాలి అక్కడ సింపుల్గా మోసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మనకి వాటర్ ట్యాంక్ ఉంటే బెస్ట్, లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు, చాలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు. మనకి ఎటు లో మెయింటెనెన్స్ అనమాట, విపరీతమైన మెయింటెనెన్స్ ఏమి ఉండదు, కంప్లైంట్లు ఏమి ఉండవు, ఆల్రెడీ ఉపయోగిస్తున్నాము. ఇందులో వచ్చిన ఐటమ్ చూస్తే ఈ గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు, ఒక చిన్న సంచి కూడా ఇచ్చారు, సంచి పక్కన పెట్టేద్దాం. ఇకపోతే మనకి గ్యారంటీ కార్డులు, వారంటీ కార్డులు ఇక మనకి బిల్లులో ఇవ్వటం జరిగింది. మనకి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మనకి గ్యారంటీలు, వారంటీలు ఉపయోగపడతాయి, మీకేమి ఇబ్బంది లేదు. ఈ బిల్లు కూడా పక్కన పెట్టేసేద్దాం. పోతే ఇక మనకు వచ్చిన ఐటమ్ చూద్దాం. ఇందులో వచ్చిన ఐటమ్స్ రెండే రెండు ఉంటాయి. ఒకటి వాటర్ అవుట్పుట్ వెళ్ళటానికి, మీకు గనక ట్యాప్ గనక ఉంటే, వాటర్ ట్యాంక్ ఉండి ట్యాప్ ఉంటే, ఇలాగ సింపుల్ బడ్జెట్లో తెచ్చుకున్నప్పటికీ కూడా చక్కగా పాయింట్, ఒక సైడ్ పాయింట్, సారీ ఫ్రెండ్స్ ఇది కాదు, ఇది ట్యాప్కి, ఇది వాషింగ్ మిషన్కి ఈ విధంగా గొచ్చండి. గుచ్చిన తర్వాత ఈ పాయింట్ అనేది ట్యాప్కి గొచ్చండి. మీరు ఈ లబ్బర్ పాయింట్ మీది ఎలాంటి ట్యాప్ అయినా సరే చక్కగా అవుతుంది. ఆ ట్యాప్ ఉందా, ఈ ట్యాప్ ఉందా, కంగారు పడాల్సిన పని ఏం లేదు, చక్కగా ట్యాప్కి గుచ్చేసేయండి. ఇది వచ్చేలకి మరి వాషింగ్ మనకు బట్టలు ఉతికేసిన తర్వాత మిషన్ బయటకు వాటర్ వదలాలి కదా, వదిలినప్పుడు ఇక్కడే కారకుండా కొద్దిగా అవతలు పెట్టుకుంటానికి ట్యూబ్ అనమాట. అంటే వాషింగ్ మిషన్లో ఉన్నటువంటి వాటరు బయటికి పోవటానికి ఉపయోగపడే ట్యూబ్. కాళ్ళకడ్డాలు లేదనుకుంటే పైకి తగిలించుకోండి, ఏం ఇబ్బంది లేదంటే కింద పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఆ ట్యూబ్ గురించి, ఇది వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ట్యూబ్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ వాషింగ్ మిషను చాలా వెయిట్ తక్కువ అనమాట, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇందులో మనం వాడే లిక్విడ్ మన బడ్జెట్కి తగ్గట్టుగానే సరుపులు వాడటం కన్నా లిక్విడ్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ లిక్విడ్ కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు వాటర్ పెట్టే పద్ధతి, ఇది అతి సునాయాసంగా మీరు ఎక్కడికంటే అక్కడికి తేలిగ్గా ఒక మనిషి సునాయాసంగా లేపచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా లేపేసి తీసుకెళ్ళచ్చు ఎక్కడికైనా. సరే ఇప్పుడు లేపేడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇందులో సపోజ్ వాటర్ ట్యాంక్ లేదు, అలాంటి సందర్భాల్లో మోటార్ వేసుకొని చక్కగా ఆ విధంగా ట్యూబ్తో నీళ్లు పట్టుకోవచ్చు. మీకు మోటార్ కూడా లేదనుకుందాం, బిందెతో పోయాలి. కాకపోతే ఏంటంటే బిందెతో పైకి లేకపోయాలంటే ఇబ్బంది. ఈ లిక్విడ్ చూశారు కదా 99 రూపీస్, రెండు కంపెనీ వాళ్ళది. ఈ లిక్విడ్ సరుపు వాడటం కన్నా కూడా ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ ఉంటే, నాకు తెలిసినంతవరకు నా అనుభవం ప్రకారం లిక్విడ్లు వాడుకోవటం బెస్ట్. ఇద్దరు మనుషులు అయితే ఒక కొలత ఉంటుంది కదా మూత, అర మూత వేసినా చాలు ఇద్దరు మనుషులు బట్టలకి రెండు జాతలు వేసుకునేటట్టయితే. ఇక బట్టలను బట్టి మీరు లిక్విడ్ ఆ విధంగా వేసుకొని చక్కగా అలా నీళ్ళు తిరుగు కాస్త తిరగనిచ్చి కలిసిపోయింది లిక్విడ్. ఇక నురుగు వచ్చేసింది కదా, ఇక వేసేయటం మీ బట్టలో సింపుల్గా ట్రయల్ చేద్దాం. ఉన్న బట్టలు, అందుబాటులో ఉన్న బట్టలు తీసుకున్న వాళ్ళ దగ్గర మనకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు చక్కగా ఆ విధంగా తీసుకున్న బట్టలని అలా వేపిచ్చేసాం వాషింగ్ మిషన్లో. అలా గిరగిరగిరగిర తిరుగుతాయి కదా, ఎంతసేపు తిరగాలి, మీరు వేసే బట్టలను బట్టి, అవి ఉండే మురికిని బట్టి, మీరు వాడే పరిస్థితిని బట్టి ఆ బట్టలు అనేది ఎంతసేపు తిరగాలి అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. తిరిగే టైం కూడా మీరు టైం సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా వాడాలి, బటన్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఆ విధంగా గిరగిరగిరగిర తిరుగుతుంది బ్రహ్మాండంగా. మనకి మీరు వేసే బాగా బట్టలు ఎక్కువ వేశారు, ఒక పల్చటి దుప్పట్లు వేసుకోవచ్చు. అంటే మరి విపరీతమైన మందపాటి బొంతలు లాంటివి కాకుండా పల్చటి దుప్పట్లు ఉంటాయి కదా, ఎండాకాలం కప్పుకునే దుప్పట్లు లాంటివి, అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఒకేసారి 2-3 దుప్పట్లు లేకుండా ఇది 9 కేజీల లెక్క, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక ఈ బటన్లు ఎలా ఉపయోగించాలి ఏంటి అనే విషయానికి వస్తే, ఇక్కడ మీరు విపరీతంగా వేసారు బట్టలు, అప్పుడు ఏం చేయాలి, ఈ బటన్ చూస్తున్నారు కదా, ఈ బటను, ఈ చివరి బటను. ఇక ఈ బటన్స్ గురించి తెలుసుకుందాము మరి.
ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ బటన్ల గురించి మీకు అవగాహన చేసే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది ఈ బటన్స్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ బటన్స్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది వచ్చేటప్పటికి మనకి బాగా ఎక్కువగా బట్టలు వేసేటప్పుడు మనకి స్ట్రాంగ్ అంటే చూస్తున్నారు కదా మీరు తక్కువగా వేసుకునేటప్పుడు నార్మల్లో పెట్టుకోవచ్చు ఎక్కువ బట్టలు వేసినప్పుడు స్ట్రాంగ్ మోడ్లో పెట్టుకోవచ్చు ఆ వార స్పీడ్గా అందుకుంటుంది అనమాట మెషిన్ ఇది తక్కువ ఉపయోగించేటప్పుడు అంటే తక్కువ బట్టలు ఉపయోగించేటప్పుడు అని ఇకపోతే మీరు ఎంతసేపు వాష్ చేయాలనుకుంటున్నారు మీ బట్టల మురికిని బట్టి మీరు వేసుకునే బట్టలను బట్టి మీరు ఇక్కడ ఈ బటన్ అన్నమాట అంటే మినిమంగా మీకు గమనిస్తే ఫ్రెండ్స్ మీకు బటన్స్ బాగా కనపడే విధంగా కెమెరా సెట్ చేస్తాను కొద్దిగా మీకు కనపడట్లేదని నాకు అర్థమైంది ఆ మెన్షన్ చేసిన పేర్లు అయ్యి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ బటన్ల విషయానికి వచ్చేటప్పటికి మనకి మొత్తం వాషింగ్ మిషన్కి సంబంధించి మూడు బటన్స్ రావడం జరుగుతుంది ఒక బటన్ వచ్చేటప్పటికి మీరు వాటర్ పెట్టిన తర్వాత మనకి మొత్తం బట్టలు ఇలా వాష్ అయిన తర్వాత వాటర్ వదలటానికి ఇది తిప్పుకుంటే వాటర్ వదలటం అనమాట అంటే వాటర్ని వదలటానికి ఇంతే వాటర్ వదిలినప్పుడు మనకి ఈ తాడు లెగిసి కింద వాటర్ అన్ని బయటకు వచ్చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ బటన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎంతసేపు మీరు వాష్ చేయాలనుకుంటున్నారు బట్టలు అనే దాని మీద ఈ బటన్ అనమాట అంటే మీరు సపోజ్ 35 నిమిషాలు పెడితే ఇలా తిరిగి 35 నిమిషాలకు పూర్తవుతుంది అయితే సింపుల్గా బట్టలు వేసినప్పుడు అంతసేపు ఏం అవసరం లేదు 20 నిమిషాల కాడి నుంచి పెట్టుకుంటే లేదంటే 15 నిమిషాల కాడి నుంచి పెట్టుకుంటే మీకు పూర్తయిపోయి ఇక్కడ రాగాల అరిసిద్ది సౌండ్ రావడం జరుగుతుంది సౌండ్ వచ్చిన తర్వాత మీరు కంప్లీట్గా వాటర్ అనేది వదిలేసుకొని మళ్ళీ వాటర్ పెట్టి కాసేపు తిప్పి మళ్ళీ వాటర్ వదిలేసుకుంటే క్లీన్ అయిపోద్ది పిండి ఆరేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీరు బట్టలు ఎక్కువగా వేసినప్పుడు స్ట్రాంగ్ అనమాట ఇది నార్మల్ మీరు వేసే బట్టలను బట్టి ఏ మోడ్లో కావాలో చూసుకోండి దాన్ని బట్టి స్పీడ్ అప్ పెరగటం తగ్గటం ఉంటుంది ఈ ఆప్షన్లో పెట్టుకుంటే మీకు బట్టలు అనేది ఎక్కువగా అనమాట వేసేటప్పుడు స్ట్రాంగ్ మోడ్ అంటే నార్మల్ మోడ్ అంటే మన ఫ్యాన్కి రెగ్యులేటర్ టైప్లో స్పీడ్ స్లో పెట్టుకోవటం మెషిన్ ఒక విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 9 కేజీలు అనమాట ఇది వచ్చేటప్పుడు మనకి 9 కేజీల్లో రావటం జరుగుతుంది స్కై జిన్ జంబో 9 కేజీలు సంబంధించి ఈ విధంగా మనకి చాలా ఉపయోగపడుద్ది దీనికి మోటార్ ఏం అవసరం లేదు కేవలం మనకి మా ట్యాంకీతో పని లేదు బిందులతో నీళ్లు పోసుకోవచ్చు లేదంటే సింపుల్గా మోటార్ ఉంటే మోటార్ ద్వారా అయినా సరే నీళ్లు పట్టుకోవచ్చు ఇందులో ఎంత సింపుల్గా ఉపయోగించుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 6000 రూపాయలు లోపే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండొచ్చు ప్రైజు ఇంచుమించుగా మనం 6000 లోపే ఈ వాషింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది చాలా బాగుంది ఆల్రెడీ వాడుతున్నాం మనం మరొక వాషింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ గత వీడియోలు ఉన్నాయి ఇంకా మీకు అర్థం కాకపోతే గత వీడియోలు చూస్తే మీకు కాస్త క్లారిటీగా అర్థమైంది ఈ వాషింగ్ మిషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి వాష్ కంప్లీట్ అయిన తర్వాత వాటర్ ఎలా వదలాలి అనే విషయానికి వస్తే ఇక్కడ చూశారు కదా ఇది మీరు ఎప్పుడైతే తిప్పుతారో అప్పుడు మీకు వాటర్ అనేది అటు నుంచి బయటికి రావడం జరుగుతుంది మీకు కనుక ట్యాప్ పాయింట్ కనుక ఉంటే కనుక ఈ ట్యూబ్ చూస్తున్నారు కదా ఈ ట్యూబ్ని మీకు కనుక ట్యాప్ పాయింట్ ఉంటే చక్కగా ఈ విధంగా గుచ్చేసి ఈ పాయింట్ అనేది మీకు వాటర్ ట్యాంక్ ఉంటే ట్యాప్ గుచ్చుకుంటే వాటర్ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి మీకు మూతలా తీసేటప్పుడు మాత్రం లేకపోతే ముందుకు లాగి మూత ఓపెన్ చేసుకోవాలి ఇటు నుంచి ట్యాప్ పాయింట్ ఉంటే వాటర్ ఇటు నుంచి కిందకు రావడం జరుగుతుంది ట్యాప్ పాయింట్ లేకపోతే మాత్రం మోటార్ ద్వారా వాటర్ పెట్టేయచ్చు ఈ విధమైన వాషింగ్ మిషన్లు ఏంటంటే మనకి సింపుల్ బడ్జెట్లో చాలా బాగుంటుంది సింపుల్గా ఉపయోగించుకుందాం అనుకుంటే ఇప్పుడు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశం ఇది వీడియో చేయడం జరిగింది సింపుల్గా వాడే వాళ్ళకి ట్యాంకులతో పని లేకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వాషింగ్ మిషన్తో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బై బాయ్.